ఒక చిన్నపాటి వంట చేస్తున్నప్పుడే చిన్న నూనె చుక్క పడితేనే ఎంత బాధ వస్తామని తెలుసు. అలాంటిది 15 ఏళ్ల బిడ్డను తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్చేస్తే ఆ మంట అసలు మనం ఎవరైనా ఊహించగలమా? బాధను ఊహించగలమా? అలాంటి అది వదిలేసి ఇతని తలకి అతను కొట్టుకున్నాడో ఎవరు ఇసిరారో అతనే, అదంతా మనకు మాయ ఎలా జరిగిందో తెలియదు. గోళ గొడవ మాకు ఇతనికి పనే? మాకు ఇతని మీద మాకు కూర్చోబెట్టి దాడులు చేయడానికి మాకేం పని లేదా? మాకు వేరే పనులు లేవా? మాకు అయినా మీలాగా క్రిమినల్స్ ఆ మేము. అందరి మీద దాడి చేసే నీకు అసలు నీ మీద ఎవరికైనా దాడి చేయడానికి ధైర్యం ఉంటుందా? నువ్వు బతకనిస్తావా? నువ్వు సొంత బాబాయిన గొడ్డలతో అడ్డంగా నరికి చంపేశావు. నువ్వు ఆ నరికి చంపించిన వ్యక్తులు నువ్వు వెనకేసుకొస్తావు? ఇలాంటి వ్యక్తి అంటే కూర్చోబెట్టి కేంద్రం మెడలు ఉంచుతాడంట. కేంద్రం మెడలంటే ఎవరు? నరేంద్ర మోడీ గారు. వెళ్ళి నరేంద్ర మోదీ గారితో మాట్లాడగలవా? సోనియా గాంధీ గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు, రాష్ట్ర విభజన అప్పుడు చిన్న ప్లే కార్డ్ పట్టుకోవడానికి నువ్వు దాక్కొని దాక్కొని అంత పిరుకోడివి నీకు ఒక దమ్ము ధైర్యం? అంత ధైర్యం ఉందా మీకు? నేను మీకు ఒకటే చెప్తాను, మీరు ఆలోచించాలి మీ భవిష్యత్తుకి. దశాబ్దం నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నా, ఇంతమంది చిత్రకథా నాయకులు ఉన్నారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, విభాస్ స్టార్ ప్రభాస్, మహేష్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇలా ఎంతో మంది నాయకులందరూ ఏ రోజు కూడా చిత్ర పరిశ్రమని రాజకీయ పరంగా ఎవరు వేధించలా? ఎవరు వేధించలా? ఇందాక అక్కడ బోర్డు చూస్తుంటే మనల్ని ఎవడు రాపేదని ఒక బోర్డు ఉంది నాది. దేనికంటాం ఆ మాట? అంటే ప్రజాస్వామ్యంలో మాకు హక్కు లేదా? ఇక్కడున్న ఎమ్మెల్యేకి రవ్ అయిపోయి మాటలు కూడా మంచి రావట్లేదు, కొంచెం కోపాన్ని ఉంచుకున్నాం. ఇలాంటి ఆకురవడీలకు మేము భయపడతామా? వారాహి ఎలా వస్తాం ఆంధ్ర రోడ్ల మీద చూస్తు మీరు తిరుగుతాం, మేము చూస్తామా? బెదిరిస్తారా మమ్మల్ని? మేము సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిని నింపుకున్న వాళ్ళం గుండెల్లో. ఇలాంటి ఆకురవడిల్ని చిటికి నేలతో పక్కన పెడతాం, గుర్తుపెట్టుకోండి. నా సైన్యంతో మేము రోడ్ల మీదకి వస్తే మమ్మల్ని ఎదుర్కొని మీరు భరించగలరా? మీరు తట్టుకోగలవా మా శక్తిని? యువత శక్తిని తట్టుకోగలవా? నువ్వు 10 మంది ఆకురవడిల్ని వేసుకొని కూర్చోబెట్టి కుర్రా యువతనందరినీ బెదిరిస్తే మీకు ఒకటే చెప్తున్నాను, మీరు దయచేసి భయపడకండి. మీరు ధైర్యంగా లేకపోతే అక్కడ కూర్చోబెట్టినాక జై భీమ్ అని మీరు అంబేద్కర్ గారి గురించి చెప్తా ఉన్నారు. కొన్ని వందలాది మంది మేధావులు ఆయన నేతృత్వంలో కూర్చొని చాలా బలమైన రాజ్యాంగం ఇచ్చారు మనకి. మీ భవిష్యత్తు కోసం, మీ ప్రాథమిక హక్కుల కోసం,